హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్ ఈ రివిజన్ సిరీస్ వీడియోస్ ద్వారా మనము తెలుగు అకాడమీ వారు రూపొందించిన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి బుక్ని రివైజ్ చేయబోతున్నాము సో మీరు ఒకసారి ఒక చాప్టర్ చదివిన తర్వాత ఈ వీడియోస్ మీకు రివిజన్ పర్స్పెక్టివ్లో వాల్యూ గా యూజ్ అవుతాయి సో ఇప్పుడు మనం చాత్వాహన డైనసిటీ శాతవాహనుల శాతవాహనుల గురించి తెలుసుకున్నాము ఫస్ట్ శాతవాహనస్ శాతవాహనస్ ఫస్ట్ ప్రిన్సిపల్ డైనస్టీ ఆఫ్ ది సౌత్ ఇండియా వీళ్ళ యొక్క రూల్ కోటిలింగాల అది కరీంనగర్ లో ఉన్న కోటిలింగాల నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ప్రతిష్టానపుర క్యాపిటల్ గా మొద క్యాపిటల్ గా ఎంచుకొని తర్వాత ధాన్య ఇది నెక్స్ట్ క్యాపిటల్ వరకు వెళ్ళింది మనకి శాతవాహనాల గురించి ఆధారాలు అంటే సోర్సెస్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇన్స్క్రిప్షన్స్ అది శాసనాలు తర్వాత కాయిన్స్ నాణేలు తర్వాత ఎక్స్కవేషన్స్ దట్ ఈస్ తవ్వకాలు మరియు లిటరీ సోర్సెస్ సాహిత్య గ్రంథాల నుంచి మనకి ఈ గురించి తెలుసుకోవచ్చు ఫస్ట్ శాసనాలు చూస్తే మనం ఈ శాసనాలు ప్రాకృత లాంగ్వేజ్ ప్రాకృత భాషలో మరియు బ్రాహ్మీ స్క్రిప్ట్ బ్రాహ్మీ లిపిలో వేయించబడ్డాయి మనకి ఫోర్ శాసనాలు ఉన్నాయి ఇక్కడ వి నానేగట్ శాసనం కానేరీ శాసనం నాసిక్ శాసనం అండ్ హత్తి గుంప శాసనం ఈ ఫోర్ శాసనాలు కూడా ఈ నాలుగు శాసనాలు కూడా మనకి శాతవాహన గురించి తెలు తెలుస్తాయి తెలుపబడతాయి ఈ నానగట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారండి నాగానేక దట్ ఈస్ వైఫ్ ఆఫ్ శాతకర్ని వేయించారు దీని నుండి మనకి ఎర్లీ శాతవాహన గురించి తెలుస్తుంది తర్వాత కాన్నేరి ఇన్స్క్రిప్షన్ కృష్ణ వేయించారు తర్వాత వశిష్ఠి పుత్ర శ్రీ పులోమవి పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిదవ పరిపాలనా సంవత్సరంలో గౌతమి పుత్రశ్రీ శాతకర్ణి గురించి గౌతమి బాలశ్రీ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని వేయించారు సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో మనకి గౌతమి పుత్రశ్రీ శాతకర్ణి యొక్క గొప్పతనం పరిపాలన విధానాల గురించి తెలుస్తుంది తర్వాత ఇంకొకటి హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఇది కరవేల కరవీలా ఆఫ్ కలింగా కింగ్ వేయించారు ఆయన ఆయన మహామేఘ వాహన చెందినవారు దీంట్లో మనకి శాతకర్ణి గురించి తెలుస్తుంది సో ఈ నాలుగు ఇన్స్క్రిప్షన్స్ అండి నానేఘట్ కానేరి నాసిక్ హ్యాతిగుంప ఇన్స్క్రిప్షన్ ఈ నాలుగు ఇన్స్క్రిప్షన్ నుంచి మనకి శాతవాహనాల గురించి తెలుసుకోవచ్చు నెక్స్ట్ నాణేలు ఈ నాణేలు లెడ్ కాపర్ సిల్వర్ తో ముద్రించబడ్డాయి దట్ ఈస్ సీసం రాగి ఇంకా వెండితో ముద్రించబడ్డాయి శాతవాహనాల యొక్క నాణేలు అండ్ మరియు పొట్టిన్ పొట్టిన్ అనే కాయిన్ కూడా శాతవాహన్ల వాడు శాతవాహుల వారు ముద్రించబడింది అది పొటిన్ కన్సిస్ట్ ఆఫ్ మిక్స్ ఆఫ్ కాపర్ టిన్ ప్లస్ అదర్ మెటల్స్ పొటిన్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ కాపర్ దట్ ఇస్ రాగి తగరం ఇంకా మరియు మిగతా లోహాలతో కూడి ఈ పొట్టిన్ అనే కాయిన్ ని ముద్రించారు ఈ కాయిన్స్ లో మనకి రాజుల యొక్క పేర్లు వాళ్ళ బిరుదులు మరియు వారి యొక్క తండ్రుల పేర్లు కూడా ముద్రించబడ్డాయి మరియు జంతువులు సింబల్స్ ఆఫ్ ఆక్స్ వృషభం ఎలిఫెంట్ ఏనుగు లయన్ సింహం హిల్ కొండ ఉజ్జయిని సింబల్ ఓడ సూర్యుడు చంద్రుడు ఇంకా కమలం గుర్తు గుర్తులు కూడా ఈ శాతవాహన్ల యొక్క నాణ్య ముద్రించబడ్డాయి అండ్ ఈ శాతవాహన్ల టైమ్స్ లో రోమన్ కాయిన్స్ కూడా మనకి దొరికాయి సో దీన్ని బట్టి మనం ఏం ఏమనుకోవచ్చు శాతవాహన్లు రోమన్స్ తో కూడా వ్యాపారం చేశారండి ట్రేడ్ ది ట్రేడ్ విత్ ది రోమన్ రోమన్స్ ఆల్సో దెన్ ఈ శాతవాహన అండ్ శాతకర్ణి వన్ యొక్క కాయిన్స్ కోటిలింగాల్లో దొరికాయి అండ్ నాగార్జున కొండలో యజ్ఞశ్రీ షిఫ్ ఫిగర్ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి కాయిన్ దొరికింది తారాహాల ఇంకా జోగల్ తెంబిలో వెండి నాణాలు బిలాంగ్స్ టు వెస్టర్న్ క్షేత్రపాట్ ఇస్ నహాపన యొక్క వెండి నాణేలు ఈ తారాహాల ఇంకా జోగల్ తంబి ప్లేస్ లో దొరికాయి తర్వాత రుద్రసేన కాయిన్స్ ఆఫ్ రుద్రసేన ఈ ఫణిగిరిలో మనకి దొరికాయి సో ఇవి నాణేలు శాతవాహన్ల యొక్క నాణేలు నెక్స్ట్ తవ్వకాలు ఎక్కడెక్కడ జరిగాయండి ఫోర్ ప్లేస్ కొండాపూర్ కోటిలింగాల పెద్ద బొంగురా అండ్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్లేసెస్ సో ఈ తవ్వకాల ద్వారా కూడా మనకి శాతవాహన్ల యొక్క శాతవాహన్ల గురించి తెలుస్తుంది కొండాపూర్ ఇది క్యాపిటల్ ఆఫ్ రాజ్ ఆసికా ఏవి ప్రాంతాలు ఉన్నాయి ఆస్కాలు రంగారెడ్డి హైదరాబాద్ ఇంకా మెదక్ ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కలుపుకొని అసికా అనేవారు ఈ కొండాపూర్ అప్పుడు ఈ ఆసికా యొక్క క్యాపిటల్ దట్ ఈస్ రాజధాని ఇది వన్ ఆఫ్ ది థర్టీ ఫోర్త్స్ ఆఫ్ ఆంధ్రాస్ అండ్ దీన్నే టంకశాల నగరము అని కూడా అంటారు ఈ కొండాపూర్ నే యొక్క టంకశాల నగరం అని అంటారు తర్వాత కోటిలింగాల ఇందులో మనకి నాగి నాగా గోపి నికయ అది బ్రాహ్మీ లిపిలో ఉంది ఇది ఇసుక రాతి స్తంభం దొరికింది దీంట్లో మళ్ళీ శిలాచాదులు జైనుల యొక్క శిలాచాదులు కూడా దొరికాయి అది ఇక్కడ మునులగుట్ట కోటి లింగాల దగ్గర మునులగుట్టలో శిలాచాదుల యొక్క జైనుల యొక్క శిలాచాదులు దొరికాయి అండ్ పెద్ద బొంకూర్లో త్రీ బుక్ బ్రిక్ ఫ్రూట్స్ ఇంకా ట్వంటీ టూ హ్యాండ్ రోన్మెంట్స్ కూడా దొరికాయి తర్వాత ధూళికట్టలో బుద్ధిస్ట్ స్తూప ఐరన్ వెపన్స్ ఇనుప ఇనుప ఆయుధాలు ఇంప్లిమెంట్స్ పనిముట్లు ఇంకా తెరకొట్ట టాయ్స్ అనేవి ఈ ధూళికట్టలో దొరికాయి సో ఏ ఫోర్ ప్లేసెస్ అండి కొండాపూర్ కోటిలింగాల పెద్ద బొంకూర సోహర్స్ సోహర్సెస్ సాహిత్య గ్రంథాలు ఈ ఆంధ్రుల ఆంధ్రుల గురించి మనకు కలియుగ రాజ వృత్తాంతం దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ భవిష్య పురాణాల కూడా ఉంది మరియు ఈ శాతవాహన్ల యొక్క పరిపాలన విధానాలు కథా సరితా సాగరంలో పొందుపరచరు ఈ కథా సరితా సాగరంలో మనకి పరిపాలన విధానాలు శాతవాహన్ల యొక్క పరిపాలన విధానం గురించి తెలుస్తుంది మరియు సోషనమిక్ కండిషన్ సామాజిక ఆర్థిక వ్యవస్థ గురించి వాత్సాయన రాసిన కామసూత్రాల్లో తెలియబడుతుంది తర్వాత ఆంధ్రుల గురించి మెగా మెగాస్టనీస్ రాసిన ఇండికా బుక్ లో కూడా ఆంధ్రుల గురించి పొందుపరిచాయి సో ఏవి అండి ఫోర్ లిటరీ సోర్సెస్ సాహిత్య గ్రంథాలు ఏవి కలియుగ రాజ వృత్తాంతం కథా సరిత సాగర కామసూత్ర ఆఫ్ వాత్సాయన ఇండికా ఆఫ్ మెగాస్టనీస్ ఈ ఫోర్ ఆల్సో బిలాంగ్స్ టు శాతవాహన ఓన్లీ మీన్స్ శాతవాహన గురించి చెప్తాయి ఇవన్నీ తర్వాత సోర్సెస్ చూసాం కదండి శాసనాలు నాణేలు తవ్వకాలు మరియు సాహిత్య గ్రంథాలు ఇప్పుడు మనం పొలిటికల్ కి వెళ్దాము సిముఖ ఫస్ట్ రూలర్ శాతవాహన డైనస్టీని స్థాపించింది ఎవరు సిముక ఆర్ చిముక అని కూడా అంటారు ఈయన ట్వంటీ త్రీ ఇయర్స్ పరిపాలన చేశారు ఈయన కాయిన్స్ మనకి ఒక కోటి లింగాల దగ్గరనే కనిపిస్తాయి అండ్ ఈయన ఉన్నప్పుడు క్యాపిటల్ రాజధాని రాజధాని ఏంటంటే కోటి లింగాల నాకెట్ ఇన్స్క్రిప్షన్ లో కూడా ఈయన గురించి ఉంది ఏమని రాయ సిముఖ శాతవాహన సిరిమతో అని ఈ సిముఖ గురించి ఉంది ఈయన జైనిజం ని స్వీకరించారు మరియు ఎన్నో టెంపుల్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయించారు ఫస్ట్ ఈయన శ్రీముఖ సిముఖ శ్రీముఖ కృష్ణ ఈయన శ్రీముఖ యొక్క బ్రదర్ ఈయన ఎయిటీన్ ఇయర్స్ రూల్ చేశారు ఈయన ఫస్ట్ రూలర్ ఎమోంగ్ శాతవాహన టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్ శాసనాలను వేయించడంలో ఈయన ఫస్ట్ కింగ్ ఫస్ట్ శాసనాలను వేయించడం స్టార్ట్ చేశారు ఈయన ఉన్నప్పుడు శాతవాహన డైనస్టీ నాసిక్ వరకు వ్యాపించింది ఎవరు ఉన్నప్పుడు కృష్ణ ఉన్నప్పుడు నాసిక్ వరకు శాతవాహన డైనస్టీ వ్యాపించింది తర్వాత కృష్ణ తర్వాత ఎవరండి శాతకర్ణి వన్ ఈయన ఎయిటీన్ ఇయర్స్ రూల్ చేశారు ఈయనది ఈయన గురించి ఎక్కడ మనకి నానేఘఢ్ శాసనం నానేఘడ్ ఇన్స్క్రిప్షన్ లో తెలుస్తుంది ఇది ఎవరు వేయించారు నాగానిక దట్ ఈస్ వైఫ్ ఆఫ్ శాతకర్ణి వన్ ఈయన వైఫ్ ఈ నానేఘడ్ శాసనాన్ని వేయించారు అండ్ ఈయన చని శాతకర్ణి వన్ చనిపోయిన తర్వాత నాగానికనే పరిపాలనా బాధ్యతను స్వీకరించారు ఈయన రెండు టూ అశ్వమేధ మీద ఇంకా రాజసూయ యాగాలను కూడా చేశారు ఈ నానయట్ ఇన్స్క్రిప్షన్ లో శాతకర్ణి ఇవన్నీ ని చక్ర వీర సూరైన్ దక్షిణ పతాపతి అనే బిరుదులు కూడా ఈ శాతకర్ణి వన్ కి ఉన్నాయి తర్వాత శాతకర్ణి టూ ఈయన ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ రూల్ చేశారు ఈయన శకుల నుంచి మాల్వాను ఆక్రమించారు తర్వాత హాలా ఈయన ఇంపార్టెంట్ అండి మనకి ఈయనకే కవి అనే బిరుదు కూడా ఉంది కవివత్సల అంటే హాలా ఈయన సెవెంటీన్త్కి ఈయన గత సప్త సతీ దీన్నే సప్తసీ అని కూడా అంటారు దీన్ని రాసింది హాలానే మ్యారీడ్ టు లీలావతి దట్ ఈస్ సింహల ప్రిన్సెస్ అండ్ కుతూహల రాసిన లీలావతి కావ్యలో వీళ్ళ యొక్క మ్యారేజ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ గురించి ఉంది అలా ఇంకా లీలావతి యొక్క మ్యారేజ్ సెలబ్రేషన్స్ గురించి ఈ కుతూహల రాసిన లీలావతి కావ్యాలో పొందుపరిచారు తర్వాత మనకి లేట ఆత్వానస్ లేట ఆత్వాహన శాత్వాహనస్ లో ఎవరు వస్తారు గౌతమి పుత్ర శాతకర్ణి ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డైన డైనస్టీలో ఈయన చాలా ది మోస్ట్ ఫేమస్ అండ్ గ్రేట్ కింగ్ ఈయన గ్రేటెస్ట్ మోనార్క్ ఇన్ ట్వంటీ థర్డ్ కి రూల్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈయన శక్కులను యవ్వనులను పల్లవాస్ని ఓడించారు అండ్ క్షత్రవా డైనస్టీని నిర్మూలించారు అండ్ అనూప అపరంత సౌరాష్ట్ర కుకుర ఇంకా అవంతి కింగ్డమ్స్ ని జయించారు అండ్ ఈయన రాజ్యం ఎక్కడెక్కడ వరకు విస్తరించి ఉందంటే ఆసికా దాంట్లో ఏంటి హైదరాబాద్ ఇంకా మెదక్ కలుపుకొని ఆసికా అంటారు ఆసికా నిజామాబాద్ ఇంకా ఔరంగాబాద్ కలుపుకొని అస్మిక ఇప్పుడు పైథాన్ అంటే అప్పుడు మూలక బాంబే కొంకణ్ ఇంకా పూణె కలిపి అపరంత అప్పర్ మహిష్మతిని అనూప నాగ్పూర్ ఇంకా బీర కలుపుకొని విదర్భ ఇంకా విదీశ అఖార ఉజ్జైన్ అవంతి ఇంకా సదేన్ రాజస్థాన్ దట్ ఈస్ సౌరాస్త్రం అండ్ కుక్కుర ఇవన్నీ కూడా గౌతమి పుత్ర శాతకర్ణి ఉన్నప్పుడు శాతవాహన కింగ్డమ్ ఇక్కడ ఇక్కడ వరకు కూడా ఇన్ని ప్లేసెస్ వరకు విస్తరించింది అండ్ ఈయనకి చాలా బిరుదులు ఉన్నాయి అవి ఏంటంటే శాతవాహనకుల యశ ప్రస్థాపన కార అంటారు ఈయనని క్షత్రియ దర్పమన మర్దన అని బిరుదు ఉంది క్షహారత వంశ నిరవశేష కార అనే బిరుదు కూడా ఈయనకే ఉంది శక యవ్వన పల్లవ నిషూదన అంటారు ఏక బ్రాహ్మణ ఏక సూర ఏక ధనుర్ధాన అని కూడా అంటారు ఆగమ నిలయ అంటారు మరియు త్రిసముద్ర తోయపిత వాహన అని కూడా గౌతమ పుత్రి శాతకర్ణినే అంటారు ఏమేం బిరుదులండి కల యశ ప్రతిస్థాపనకార క్షత్రియ దర్పమన మర్దన వంశ నిరవశిషేకార శక యవ్వన పలవ నిషూదన ఏక బ్రాహ్మణ ఏక సూర ఏక ధనుర్ధన ఆగమ్య నిలయ అండ్ త్రిసముద్ర తోయ వాహన అని కూడా గౌతమపుత్ర శాతకర్ణిని అంటారు ఈయనకి ఇవన్నీ బిరుదులు ఉన్నాయి తర్వాత ఈయన తర్వాత మనకి పుత్ర పులోమవి పులోమవి టూ ఈయన ఉన్నప్పుడు క్యాపిటల్ ధాన్య కట్టకం మనం చూసాం కదా ముందు ఫస్ట్ కోటిలింగాల తర్వాత పైఖాన్ తర్వాత ధాన్య కట్టకం వరకు వెళ్ళింది వీళ్ళ క్యాపిటల్ అని పుత్ర పులోమవి ఉన్నప్పుడు ధాన్య కట్టకం రాజధానిగా ఉంది అండ్ ఈయన టైటిల్ ఈయన బిరుదు వచ్చేసి దక్షిణ పతీశ్వర అని అంటారు తర్వాత పుత్ర శాతకర్ణి ఈయన గురి ఈయన గురించి మనకి కానేరి శాసనం అదెవరు కృష్ణ వేయించిన కానేరి శాసనంలో పుత్ర శాతకర్ణి గురించి తెలుస్తుంది మరియు జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ కూడా అదెవరు క్షత్రప రుద్రదమన్ వేశారు దాంట్లో కూడా ఈయన గురించి తెలుస్తుంది ఏమని అంటే ఈ క్షత్రిప రుద్రదమన్ ఈ శాతకర్ణిని టూ టైమ్స్ ఓడించారు అని ఈ జూనగర్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఈయన ట్వంటీ సిక్స్ రూలర్ అండ్ ఈ రూల్ ఫర్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఈయన లాస్ట్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన కింగ్డమ్ ఈయన ఆచార్య నాగార్జునని పోషించారు యజ్ఞశ్రీ శాతకర్ణి వస్తే లాస్ట్ గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన కింగ్డమ్ సో ఇది అండి మనకి రాజుల గురించి ఎవరెవరు శ్రీముఖ స్టార్ట్ చేశాడు అప్పుడు కోటిలింగాల క్యాపిటల్ ఉంది ఈయన జైనిజం ని స్వీకరించాడు తర్వాత కృష్ణ ఈయన ఫస్ట్ రూలర్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్ అంటే శాసనాలను వేయించడం స్టార్ట్ చేసింది కృష్ణని తర్వాత శాతకర్ణి వన్ అంటే ఈయన గురించి నానెగట్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది తర్వాత శాతకర్ణి టు హాలా ఇన్న కవి వస్త్ర అనే బిరుదు ఉంది గత సప్తసతి సప్తసాయి అనేది రాశారు లీలావతి కావ్యం ఈ కుతూహల రాసిన లీలావతి కావ్యలోనే ఈ లీలావతి ఇంకా హాలా యొక్క మ్యారేజ్ సెలబ్రేషన్స్ గురించి ఉంటుంది నెక్స్ట్ గౌతమి పుత్ర శాతక్ అనే ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ ఈ డిఫిటెడ్ షేఖాస్ యవనాస్ పల్లవాస్ ఇంకా క్షత్రప డైనస్టీ అనూప పరంత సౌరాస్త కుట ఇంకా ఇవన్నీ కూడా ఈయన రాజ్యంలో భాగాలు అప్పుడు ఇవన్నీ బిరుదులు ఉన్నాయి నెక్స్ట్ పులోమవి ఈయన ఉన్నప్పుడే ధాన్య కటకం క్యాపిటల్ ఈయన బిరుదు దక్షిణ పతీశ్వర తర్వాత పుత్ర శాతకర్ణి ఈయన గురించి కానేరి ఇన్స్క్రిప్షన్ ఇంకా జూనగర్ ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి లాస్ట్ ఆఫ్ ైజ్డ్ ఆచార్య నాగార్జున ఇప్పుడు మనం వీళ్ళ పరిపాలనా వ్యవస్థ గురించి చూద్దాం వీళ్ళు మౌర్య మౌర్య పరిపాలన సాంప్రదాయాలను అనువర్తించారు ఇది ఎక్కడంటే వీళ్ళ పరిపాలన గురించి నాసిక్ ఇంకా కార్లెకేవ్ శాసనాల్లో పొందుపరచారు వీళ్ళ పరిపాలన విధానాల గురించి ఇంకా కార్లెకే శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది కింగ్ యొక్క పవర్స్ ఏంటి ఈయననే రాజ్యానికి అధిపతి ధర్మశాస్త్ర పైన ఆధారపడి పరిపాలన చేస్తాడు ఈయననే సర్వ సైన్యాధిపతి హెరిడిటరీ మొనార్కి వంశ పారంపర్య రాచరికం వీళ్ళు అశ్వమేధ ఇంకా రాజసూయ యాగాలను కూడా చేశారు వీళ్ళకి టైటిల్ రాజా ఇంకా మహారాజా సో కింగ్ యొక్క పవర్స్ ఏంటంటే ఈయననే అధిపతి రాజ్యానికి అధిపతి ధర్మశాస్త్ర పైన ఆధారపడి రూల్ చేస్తాడు సర్వ సైన్యాధిపతి వంశ రాచరికం ఉంది అశ్వమేధ ఇంకా రాజసూయ యాగం చేశారు బిరుదులు రాజా ఇంకా మహారాజా అనే బిరుదులు కూడా ఉన్నాయి తర్వాత పరిపాలన విభాగాలు మూడు విభాగాలుగా ఉండేవండి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అండి రాజకంకేత సామంతుల పాలన మరియు సరిహద్దుల పాలన ఈ రాజ కంకా రాజకంకేత అనేది డైరెక్ట్ కింగ్ రాజుయే పరిపాలించేవారు రాజు ఆధీనంలో ఉండేది తర్వాత ఈ ఫ్యూడేటరీస్ అనేవాళ్ళు సామంతులు పాలించేవారు తర్వాత ఈ సరిహద్దులు బార్డర్స్ ఎవరు అంటే సేనాధిపతులు పాలించేవారు అండ్ ఈ కింగ్డమ్ వచ్చేసి త్రీ డివిజన్ త్రీ డివిజన్ గా డివైడ్ అయింది ఫస్ట్ కింగ్డమ్ తర్వాత ఆహార తర్వాత విలేజ్ అండ్ నిఘా స్థా ని సభాస్ కూడా ఉండేవి నగరాలని అప్పుడు వాళ్ళు అంటారు ఇది ఇంపార్టెంట్ అండి నిఘామ సభాస్ అంటే నగరాలు ఆహార విలేజ్ ఇవన్నీ కూడా శాతవాహన్ల యొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ పరిపాలన విభాగాలు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కన్సిస్ ఆఫ్ అమాత్యాస్ మహామాత్రస్ ఇంకా విశ్వ సమాత్యాస్ దీంట్లో మనకి మహారథులు మహారతీస్ పాలించే అధికారులను మహారతీస్ అంటారు రాష్ట్ర పాలకుని హోదా మహాభోజకాస్ అంటారు తర్వాత సైన్యాధిపతి మహాసేనాధిపతి బండారిక ఇన్కమ్ ని పొందుపరిచే వాళ్ళని బండారిక అంటారు కోశాధికారిని హెరణిక అంటారు నిబంధారక దస్తావేజులను రిజిస్టర్ చేసే వాళ్ళని నిబంధారక అంటారు నెక్స్ట్ దూతక స్పైస్ ని గూఢాచారులను దూతకాస్ అంటారు నెక్స్ట్ కింగ్స్ బాడీ గార్డ్ మహాతారక అంటారు తర్వాత లేఖక చక్రవర్తి కార్యదర్శిని లేఖక అంటారు మహామాత్రాస్ బౌద్ధ బౌద్ధ భిక్షుల యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళ బాధ్యతలు చూసుకునే వాళ్ళని మహామాత్రాస్ అంటారు సో వీళ్ళు శాతవాహన్ల యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మహారతీష్ మహాభోజక మహాసేనాధిపతి భండారిక హెరనిక నిబంధారక దూతక మహాతారక లేఖక అండ్ మహామాత్రాస్ నెక్స్ట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గ్రామ పరిపాలన చూస్తే మనం ఈ గ్రామాధిపతి ఎవరు గ్రామాధిపతిని గ్రామిక గుల్మిక లేదా గుమిక గుల్మిక అని కూడా అంటారు సేనాధిపతుల వీళ్ళు ఈ గ్రామిక గుల్మిక గ్రామాధిపతిగా ఉండేవాళ్ళు ఈ సేనాధిపతుల యొక్క ఆ బాధ్యతలు ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడము పన్నులను కలెక్ట్ చేయడము మరియు శాంతి భద్రతలను కూడా చూసుకోవడము ఇది ఈ ఆర్మీ ఆఫీషల్స్ ఈ హెడ్స్ ఇవన్నీ వచ్చేసి పోను పోను హెరిడిటరీగా మారింది అంటే వంశ పారంపర్యంగా వచ్చింది ఇదే ఫ్యూడలిజం కి భూస్వామ్య వ్యవస్థకు దారి తీసింది ఈ టైంలో వెట్టి చాకరి కూడా ఉండేది నెక్స్ట్ ల్యాండ్ ట్యాక్స్ అండ్ రెవెన్యూ సిస్టమ్ భూమి శిస్తు ఈ శాతవాహన యొక్క ప్రధాన ఆదాయం ఏంటి అంటే భూమి శిస్తు ఇది వన్ సిక్స్ ఆఫ్ క్రాప్ యూల్డ్ ఉంది వన్ సిక్స్ తర్వాత రెండు పన్నులు రెండు శిస్తులు ఉంటుండే అవి రాజభోగా ఇంకా దేవమాయగా డివైడ్ చేస్తారు నెక్స్ట్ వృత్తి పన్నును కరుకార అంటారు కరు కార వృత్తి పన్ను కూడా ఉండే తర్వాత సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన గుత్తాధిపత్యం ఉండే తర్వాత హైవేస్ మీద మైన్స్ పైన పోర్ట్స్ పైన కూడా ట్యాక్స్ ఉండేది తర్వాత పన్నులు పన్నులు కూడా విధించేవారు తర్వాత ఈ ఇంకా సన్యాసులకి ఈ ట్యాక్స్ కట్టడం నుంచి పన్నులు లేదా శిస్తులు కట్టడం నుంచి మినహాయింపు ఉండేది నెక్స్ట్ వీళ్ళు భూదాన్యాలు భూదానాలు కూడా చేశారు ఎవరికి బుద్ధిస్ట్ ఇంకా బ్రాహ్మిన్స్ కి ఈ భూదానాలు ఈ బుద్ధిస్ట్ బ్రాహ్మిన్స్ కి ఇవ్వడం స్టార్ట్ అయింది ఫస్ట్ గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణియే స్టార్ట్ చేశారు అది కూడా శాతవాహన పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది అది కూడా ఎవరంటే గౌతమి పుత్ర శ్రీ శాతకర్నియే భూదానాలు బౌద్ధులకు బ్రాహ్మణులకు భూదానాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది గౌతమి పుత్ర శ్రీ సాతకర్ని ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ నెక్స్ట్ తర్వాత మిలిటరీ సిస్టమ్ మిలిటరీ సిస్టమ్ చూసుకుంటే వీళ్ళకి పెద్ద ఆర్మీ ఉండేది మనం చెప్పుకుందాం కదా కింగే సర్వ సేనాధిపతి అని తర్వాత టూ టైప్స్ ఆఫ్ మిలిటరీ క్యాంప్స్ ఉంటుండేవి అవి ఏంటంటే స్కందవరం స్కందవరం అంటే టెంపరీ ఆర్మీ క్యాంప్ తాత్కాలిక ఆర్మీ క్యాంప్ ని స్కందవరం అంటారు తర్వాత కటకం కటకం అంటే ఆర్మీ స్టేషన్స్ ఇన్ టౌన్స్ ఇది పర్మనెంట్ పర్మనెంట్ గా టౌన్స్ లో సెటిల్ అయిన దాన్ని కటకం అంటారు స్కందవరం అంటే తాత్కాలికంగా ఉండే ఆర్మీ కామె స్కందవరం అంటారు మనకి ఫోర్ ఫోర్ మిలిటరీ సిస్టమ్ ఉంది దట్ ఇస్ చారియట్స్ రథాలు ఎలిఫెంట్స్ గజాలు కవల్రీ అశ్విక ఇంకా పదాతి ఫుడ్ సోల్జర్స్ నెక్స్ట్ జుడిషియల్ సిస్టమ్ న్యాయ వ్యవస్థ చూసుకుంటే కింగ్ రాజుయే జస్టిస్ జస్టిస్ డెలివరీ ఇస్తారు ఇది ధర్మశాస్త్రాల పైన ఆధర్మశాస్త్రాలని ఆధారం చేసుకొని రాజుయే న్యాయాన్ని జస్టిస్ ని డెలివరీ చేస్తారు తర్వాత చిన్న చిన్న ఏమైనా భూ సెటిల్మెంట్స్ చిన్న చిన్న ఏమైనా వివాదాలు ఉంటే వాటిని విలేజ్ అఫీషియల్స్ చూసుకుంటారు స్మాల్ అఫెన్సెస్ అంటే స్వల్ప నేరాలు అయితే పన్నులు ఫైన్స్ రూపంలో పనిష్మెంట్ ఇస్తారు ఈ స్మాల్ అఫెన్సెస్ కాకుండా మిగతా అఫెన్సెస్ మిగతా నేరాలకు మాత్రము పనిష్మెంట్స్ ఏంటంటే బాడీ పార్ట్స్ ని కట్ చేయడము ఎక్స్పెల్షన్ ఫ్రమ్ ది కింగ్డమ్ దట్ ఈస్ రాజ్య బహిష్కరణ అండ్ మరణ శిక్ష కూడా విధించేవారు ఈ జుడిషియల్ సిస్టమ్ అనేది అప్పర్ క్యాస్ట్ కి అనుకూలంగా ఉండేది తర్వాత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ చూస్తే అగ్రికల్చర్ లో మనకి వాళ్ళప్పుడు రైస్ వరి జోవర్ వీట్ షుగర్ కేన్ రెడ్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ క్యాస్టర్ కోకోనట్ ఇంకా కాటన్ ఈ క్రాప్స్ ని పండించేవారు వరి జొన్న గోధుమ చెరుకు కందులు ఆముదం ఇంకా కోకోనట్ ఇంకా పత్తిని కూడా పండించేవారు ఆక్సన్ యాసిస్ ఇంకా బఫెలోస్ ని భూమి దున్నడంలో యూజ్ చేసేవారు బావులు బావులే మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఇంకా అప్పుడు కాలువలు ఇంకా ఆనకట్టలు కూడా ఉండేవి పర్షియన్ వీల్ పర్షియన్ చక్రం కూడా యూస్ చేశారు అప్పుడు బావిలోంచి నీటిని తోడడానికి బకెట్ బకెట్ దాన్నే పర్షియన్ చక్రం మా పర్షియన్ వీల్ని కూడా యూజ్ చేశారు అప్పుడు శాతవాహనం తర్వాత వృత్తులు ఈ వృత్తులే గిల్స్ గా ఫామ్ అయ్యారు వాళ్ళని ఎవరు హెడ్ హెడ్ చేసేవారు అంటే శ్రేష్ఠి వాళ్ళకి అధిపతి శ్రేష్ఠి ఇప్పుడు కుటీర పరిశ్రమలు ఉండేవి తర్వాత ఇటుకలను కాల్చడం బావులను తవ్వడం కూడా అప్పుడు వృత్తి మెయిన్ వృత్తులు ఇవి వీళ్ళందరూ కూడా క్రాఫ్ట్స్ పర్సన్ అంటే కోలికాస్ దట్ ఈస్ వీవర్స్ నేతకారులు తిలపాసికాస్ ఆయిల్ ఎక్ట్రా ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్ నూనె తీసేవాళ్ళు కాసకారస్ బ్రాస్ వర్కర్స్ పనివారు పని వారు కుమ్మరులు తాసకారస్ షైనింగ్ లేయర్ క్రియేటర్స్ మెరుగు పెట్టేవారు కమ్మరాజ్ బ్లాక్ స్మిత్ కమ్మరులు మాలకారస్ ఫ్లోరిస్ట్ పూల వర్తకులు స్ వాటర్ మెషిన్ మ్యానుఫ్యాక్చర్ యంత్రాలను తయారు చేసే వాళ్ళని ఉదయాంత్రికాస్ అంటారు ఐరన్ మెర్చెంట్స్ అంటే ఇనుప వర్తకులు తర్వాత సువర్ణకారస్ గోల్డ్ స్మిత్ సువర్ణకారులు వదకాస్ కార్పెంటర్స్ వడ్రంకులు శ్రవదకాస్ స్టోన్ వర్కర్స్ రాతి పని వారు అవసేనిస్ హ్యాండిక్రాఫ్టర్స్ చేతి వృత్తుల వారు లేఖకాస్ రాయసగాళ్ళు రైటర్స్ చర్మకార లెదర్ వర్కర్స్ చర్మకారులు పేసకారస్ బాస్కెట్ మేకర్స్ మేదరి వారు స్టోన్ పాలిషర్స్ రాయి మెరుగుపరిచేవారు గాదికాస్ పర్ఫ్యూమ్ మేకర్స్ సుగంధ ద్రవ్యాల వర్కరు వర్తకులు మణికారస్ అండ్ డైమండ్ వర్కర్స్ రత్న పని వారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఇవన్నీ ఆక్యుపేషన్స్ ఉంటుండే వీళ్ళందరూ కూడా క్రాఫ్ట్స్ పర్సన్ అనమాట ఎవరు నేతకారులు కోలికాస్ నూనె తీసేవారు తిలపాసికాస్ అంటారు ఇత్తడి పని వారిని కాసకారాస్ అంటారు కుమ్మరులను కులరికాస్ అంటారు మెరుగు పెట్టే వారిని తాసకారాస్ అంటారు కమ్మరులను కమరాస్ అంటారు తర్వాత పూల వర్తకుల్ని మాలకారస్ యంత్రాలను తయారు చేసే వాళ్ళని ఉదయాంత్రికాస్ అంటారు ఇనుప వర్తకులను లోహవానియాస్ అంటారు ఆ సువర్ణకారులు సువర్ణకారస్ వడ్రంగులను వదకారస్ అంటారు రాతి పని వారని సెలవదకాస్ అంటారు చేతి వృత్తుల వారను అవసేనిస్ అంటారు సారీ నెక్స్ట్ రాయసగాలను లేఖకారీస్ అంటారు చర్మకారులను చర్మకారస్ బాస్కెట్ మేకర్స్ అంటే మేధర్ వారని పేసకారాస్ అంటారు రాయి మెరుగుపట్టే వారిని మిథతికాస్ సుగంధ ద్రవ్యాల వర్తకులను గాది కాస్ రత్న పని వారిని మణికారస్ అంటారు వీళ్ళందరూ శాతవాహన్ల టైంలో ఉండేవారు తర్వాత ట్రేడ్ వ్యాపారం అప్పుడు బుల్లొక్ ఎల్ ఎడ్ల బండే ప్రధాన మీడియం ఆఫ్ ట్రావెల్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ వచ్చేసి కోటిలింగాల ధూళికట్ట ఇంకా కొండాపూర్ ఇవన్నీ ఇవి రెండు కరీంనగర్ లో ఉన్నాయి కొండాపూర్ మెదక్ డిస్టిక్ లో ఉంది ట్రే దే ట్రేడెడ్ విత్ రోమ్ రోమ్స్ తో వ్యాపారం చేసేవాళ్ళు ఇంపార్టెంట్ వెస్టర్న్ పోర్ట్స్ ఏవండి సోపార్ కళ్యాణ్ ఇంకా బారోచ్ అనేవి వెస్టర్న్ పోర్ట్స్ ఇంకా ఘంటసాల గూడూరు మచిలీపట్నం ఇంకా అద్దూరు అనేవి ఈస్టర్న్ పోర్ట్స్ అప్పుడు ఏమేమి ఎగు ఎగుమతులు ఉండేవి బానిస స్త్రీలు జంతువులు నెయ్యి పట్టు కాటన్ క్లోత్స్ మిరియాలు శాండల్వుడ్ ఇంకా కోకోనట్ మిగతావి అనేవి ఎగుమతులు ఇవన్నీ ఎగుమతులు టు రోమ్ రోమ్ కే ఎగుమతు చేసేవారు వీటన్నిటిని తర్వాత సామాజిక వ్యవస్థ ఈ శాతవా యొక్క సామాజిక వ్యవస్థ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే లీలావతి కావ్యం కుతూహల రాసిన లీలావతి కావ్యం ని బేస్ చేసుకొని కథా సరి కథా సరిత సాగరం అనే దాని నుంచి మరియు హాల రాసిన గత సప్తసది నుంచి గుణద్య రాసిన గుణద్య రాసిన బృహత్ కథ నుంచి మరియు నాగార్జన కుండ అమరావతి ఇంకా బ్రట్టిపోలు బౌద్ధిస్ట్ స్తూపాస్ గురించి కూడా మనకి శాతవాహల యొక్క సామాజిక వ్యవస్థ గురించి తెలుస్తుంది అప్పుడు చాతుర్వర్ణ సిస్టమ్ సిస్టమ్ ఉంది తర్వాత కుల వ్యవస్థ కూడా అంతగా కఠినం కాదు అంటే కులాంతర వివాహాలు కూడా చేసుకునేవాళ్ళు అండ్ జాయింట్ ఫ్యామిలీ ఉంది సమిస్టిక్ కుటుంబ వ్యవస్థ ఉండే విమెన్ కి రెస్పెక్ట్ ఇంకా ఫ్రీడమ్ ఉంది రూలర్స్ మనం చూసాం కదా గౌతమి పుత్ర శాతకణి వశిష్ఠి పుత్ర పులోమవి రూలర్స్ అందరూ కూడా వాళ్ళ మదర్స్ యొక్క పేర్లను పేర్ల ముందు పెట్టుకునేవారు అండ్ విమెన్ ఇన్వెస్టెడ్ ఇన్ ట్రేడ్ ఆల్సో వాళ్ళు వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్ చేశారు మ్యూజిక్ డాన్స్ బుల్లకాట్ ఇంకా కాక్ కాంపిటీషన్స్ కూడా ఉండేవి బానిసత్వం కూడా శాతవాహన్ల పీరియడ్ లో ఉండేది తర్వాత డెవలప్మెంట్స్ ఇన్ రిలీజియన్ చూస్తే వేదిక్ రిలీజియన్ అప్పుడు మనకి వీళ్ళు వైష్ణవిజం శైవిజం ఇంకా శక్తిజం మూడుని మూడు రిలీజియన్స్ ని కూడా పాటించారు రిలీజియన్ రిలీజియన్లో వైదిజ వైష్ణవిజం శైవిజం ఇంకా శక్తిజం కూడా ఉంది అప్పుడు వైష్ణవిజంలో రామ కేశవ సంకర్షణ వాసుదేవ ఇంద్రాన్ని పూజించారు పశుపతి ఇంకా గౌరీని కూడా పూజించారు బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ శివలింగ గుడిమల్ల చిత్తూరులో ఉంది అది కూడా శాతవాహన కాలంలోనిదే నెక్స్ట్ జైనిజంకి వస్తే టెన్త్ తీర్థాంకర అదే సీతల్నాథ్ ఇస్ టెన్త్ తీర్థాంకర్ ఆఫ్ జైన్ జైన్ రిలీజియం ఈయన భద్రాచలంలోనే జన్మించారు అండ్ జైనుల శిలాచాదలు కూడా మన మున్లగుట్ట కోటిలింగాల్లో ఉన్నాయి ఆచార్య కుందా కుందా పద్మానంది అని కూడా అంటారు ఈయన కొన కొన్ల జీవించారు ఈయన ఈ సమయ సార మూలచార పంచశక్తియ ప్రవచన సార సింహానంది అండ్ అర్హబ అలి అనే బుక్స్ ని రాశారనమాట ఎవరు ఆచార్య కుందా కుందా సో అప్పుడు జైనిజం కూడా ఫ్లరిష్ అయింది శాదవాహన్ల టైంలో నెక్స్ట్ బుద్ధిజం బుద్ధుడు ఈ శాతవాహన టైంలోనే కాలచక్ర కాలచక్ర మోదా తంత్రోపదేశం ఇచ్చారు ఇక్కడ అమరావతిలో అండ్ ఈ బావరి బావరి కూడా మనకి ఈ బావరి గురించి సుత్తని పదాల గురించి సుత్త సుత్త పదలో ఉంటుంది ఆయన కవిత వాహన ఇలా గోదావరి రివర్ పైన నివసించారు శాతవాహన క్రింగ్స్ శాతవాహన క్వీన్స్ ఈ బుద్ధిజం ని స్వీకరించారు బుద్ధిస్ట్ స్తూపాస్ ఎక్కడ ఉన్నాయంటే మహారాష్ట్రలో బాజా కార్లే నాసిక్ కన్నేరి కొందనే బీట్స్ ఇవన్నీ కూడా శాతవాహన టైమ్స్ కి చెందినవి నెక్స్ట్ ఏపీలో అమరావతి బట్టి ప్రోలు సలిహుందం అల్లూరు గంటసాల జగ్గాయపేట గుంటపల్లి రామతీర్థం కొండ అండ్ గుడివాడ అండ్ తెలంగాణలో వచ్చేసి కొండాపూర్ ఫణగిరి తిరుమలగిరి ధూళికట్ట పాసేగం ఇంకా మీర్జాంపేటలో బుద్ధిస్ట్ స్తోపాస్ ఉన్నాయి ఈ టైంలో మనకి మహాయాన బుద్ధిజం ఫ్లరిష్ అయింది నెక్స్ట్ ఆచార్య నాగార్జున ఈయన సూత్రం ప్ర సూత్రం ప్రకారం ఆచార్య నాగార్జున ఈ వెదలి అనే విలేజ్ లో జన్మించారు అని అంటారు ఈయన కంటెంపరీ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ సాహిత్య ప్రగతి గురించి చూసుకుంటే ఆ టైంలో మనకి ప్రకృతి భాష పాలి భాష ఇంకా సాంస్క్రిత్ సంస్క్రిత్ భాష కూడా ప్రగతిలోకి వచ్చాయి ఈ ప్రకృతి భాషనే తెలుగు పైన ఎక్కువ ఇంపాక్ట్ పడింది నెక్స్ట్ ఈ హాల మనం ఈయన టైటిల్ ఉంది కదా కవి వస్తువుల గత సప్త సది సప్తసాయి రాశారు అది కూడా ప్రకృతి భాషలోనే ఈ గత సప్త సదిలోనే మనకి తెలుగు వర్డ్స్ అవి ఏంటంటే అత్తం అమ్మి అందం అద్దం పొట్టి పది అనే తెలుగు వర్డ్స్ కూడా గత సప్త సదిలో ఉన్నాయి ఈ గత సప్త సది రాయడానికి కొందరు ఉమెన్ కూడా హెల్ప్ చేశారు వాళ్ళు ఎవరంటే అనులక్ష్మి అనుపాల బుపాలబ్దేవ్ అండ్ మాధవి అండ్ నెక్స్ట్ పోయిట్స్ లైక్ కుమరి లైన్ శ్రీ శ్రీపాలితవర్ హోనర్డ్ బై హాలా నెక్స్ట్ మినిస్టర్ గుణద్య ఈ బృహత్ కథ అని రాశారు అది ఇందులో పైసాచి లాంగ్వేజ్ లో రాశారు అండ్ దీన్ని దుర్నీత ఆఫ్ గంగా డైనస్టీ ట్రాన్స్లేటెడ్ దిస్ బృహత్ కథ ఇంటూ టు లాంగ్వేజ్ ఈ పంచతంత్రం అనేది మనకి ఈ బృహత్ కథలోంచే తీసుకోబడింది అండ్ ఈ బృహత్ కథని బేస్ చేసుకునే సోమదేవ కథా కథాసా కథా సరిత సాగరం ని రాసారు అది సాంస్క్రిత్ లో ఉంది అండ్ ఈ బృహత్ కథని బేస్ చేసుకునే క్షేమేంద్ర బృహత్ కథ మంజరి కూడా రాశారు తర్వాత గతంత్ర వ్యాకరణం సర్ సర్వవర్మ నెక్స్ట్ కామసూత్ర రిటర్న్ బై వాత్సాయన నెక్స్ట్ కుతూహల అబౌట్ లీలావతి కావ్యం నెక్స్ట్ ఈ టైంలోనే ఇంకొక లాంగ్వేజ్ కూడా మనకి డెవలప్ అయింది ఏంటంటే దేశీ అనే లాంగ్వేజ్ కూడా ఈ టైంలోనే ఎమర్జ్ అయింది దీస్ ఆర్ ఆల్ అబౌట్ లిటరేచర్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఈ టైంలో స్తూపాస్ విహారాస్ ఇంకా చైతస్ ని కన్స్ట్రక్ట్ చేశారు నెక్స్ట్ ధూళికట్ట ఇంకా పసేగం స్తూపాస్ బుద్ధిస్ట్ స్తూపాస్ ఆర్ ఓల్డర్ దాన్ అమరావతి ఈ రెండు స్తూపాలు అమరావతి స్తూప కంటే ప్రాచీనమైనవి నెక్స్ట్ కల్చర్ ఎక్కడ మనకి అమరావతి నాగార్జునకొండ ఇంకా జగ్గాయపేటలో కనిపిస్తుంది తర్వాత చిత్రలేఖనం పెయింటింగ్స్ అజంతా కేవ్ పెయింటింగ్స్ అజంతా కేవ్ నెంబర్ నైన్ ఇంకా టెన్ ఈ రెండు కేవ్స్ కూడా శాతవాహన్ల కాలంలోకి చెందినవే సో ఏమేమి చూసాం ఇప్పుడు మనం ఒకసారి రివైజ్ చేద్దామండి ఫోర్ మెయిన్ సోర్సెస్ ఏంటవి శాసనాలు నాలుగు శాసనాలు ఉన్నాయి కదా నానెగట్ శాసనం కన్నేరి శాసనం నాసిక్ శాస్త్రం ఈ నాసిక్ శాసనం ఎవరు చేశారు గౌతమి బాలశ్రీ ఇది గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి గురించి చెప్తుంది అండ్ ఇది ఎప్పుడు వేయించారంటే నైన్టీన్త్ ఇయర్ ఆఫ్ వశిష్ఠి పుత్ర శ్రీ పులోమవి నైన్టీన్త్ ఇయర్ లో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని గౌతమి బాలశ్రీ వేయించారు అండ్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ కూడా ఇది ఎవరు వేయించారు కరవీలకింగ్ ఆ బిలాంగ్స్ టు మహామేఘ వాహన డైనసిటీ శాతగారిని గురించి చెప్తుంది సో ఫోర్ శాసనస్ కూడా శాతవాహన్ల గురించి చెప్తాయి తర్వాత కాయిన్స్ ఇందులో మనకి పోర్టిన్ కాయిన్స్ పోర్టిన్ కాయిన్స్ బిలాంగ్స్ టు శాతవాహన దీంట్లో నేమ్ ఆఫ్ ది కింగ్ టైటిల్ ఇంకా ఫాదర్ నేమ్ కూడా ముద్రించేవారు తర్వాత ఆక్స్ ఎలిఫెంట్ లయన్ హిల్ ఇవన్నీ కూడా ముద్రించారు ఈ కోటిలింగాల దగ్గర కాయిన్స్ దొరికాయి నాగార్జున కొండ దగ్గర దొరికాయి నెక్స్ట్ తవ్వకాలు ఎక్కడెక్కడ జరిగాయండి కొండాపూర్ కోటిలింగాల పెద్దబంకూర్ ధూలికట్ట ఇవన్నీ కూడా మనకి శాతవాహన్ల గురించి చెప్తాయి తర్వాత సాహిత్య గ్రంథాలు ఏంటి కలియుగ రాజా రాజా కాలి సారీ కలియుగ రాజ వృత్తాంతం ఆంధ్రుల గురించి చెప్తుంది కథా సరిత సాగర అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ గురించి చెప్తుంది కామసూత్ర సామాజిక ఆర్థిక కండిషన్స్ గురించి చెప్తుంది ఈ మెగాస్టనీస్ ఇండికా బుక్ లో కూడా ఆంధ్రుల గురించి మెన్షన్ చేయబడింది తర్వాత రూలర్స్ ఎవరు సిముఖ సిముఖ కదా మనకి శాతవాహన డైనస్టీ ఫైన్ చేసింది తర్వాత ఈయన ఉన్నప్పుడు కోటిలింగాల అనేది శాతవాహన్ యొక్క క్యాపిటల్ ఇది గుర్తుంచుకోండి కోటిలింగాల ఎప్పుడు క్యాపిటల్ సిముఖ ఉన్నప్పుడు క్యాపిటల్ ఈయన జైనిజం ని స్వీకరించారు తర్వాత కృష్ణ కృష్ణ అనే ఉన్న కృష్ణనే ఫస్ట్ శాసనాలు వేయించడం స్టార్ట్ చేశాడు తర్వాత శాతకర్ణి వన్ అంటే ఇది నానెగట్ ఇన్స్క్రిప్షన్ బిలాంగ్స్ టు శాతకర్ణి వన్ నెక్స్ట్ శాతకర్ణి టూ ఉన్నప్పుడు మాల్వాని ఆక్యుపై చేశాడు తర్వాత హాలా ఈయన సెవెంటీన్త్ కింగ్ కవి వశ్చలం ఈయన గత సప్త సది రాశాడు లీలావతి కావ్య రిటన్ బై కుతూహాల బిలాంగ్స్ టు ది మ్యారేజ్ ఆఫ్ లీలావతి అండ్ హాలా నెక్స్ట్ గౌతమి పుత్ర శాతకర్ణి ఈయన గురించి చూసాం కదా గొప్ప రాజు మన శాతవాహన డైనస్టీలో ఈయనకి ఇవన్నీ బిరుదులు ఉన్నాయి శాతవాహన కుల యష ప్రతిష్టాపన కార క్షత్రియ దర్ప మర్దన శరహరత వంశ నిరవ శక యవ్వన పహలవ నిషూదన ఏక బ్రాహ్మణ ఏక సూర ఆగమ నిలయ ఇవన్నీ కూడా గౌతమపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులే తర్వాత వశిష్ఠపుత్రిలో పులోమవి అప్పుడు దాని కటకం రాజధానిగా ఉంది తర్వాత పుత్ర శాతకర్ణి గురించి మనకి ఖానేరి ఇన్స్క్రిప్షన్ ఇంకా జూనగర్ ఇన్స్క్రిప్షన్ లో తెలుస్తుంది జూనగర్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఎవరు వేయించారంటే క్షత్రప రుద్రధమన్ నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి లాస్ట్ గ్రేటెస్ట్ రూలర్ ఈయన ఆచార్య నాగార్జునైజ్ చేశారు పరిపాలన విధానం చూస్తే ఏ అధిపతి సర్వసేనాధిపతి ధర్మశాస్త్ర పైన ఆధారపడి అండ్ ఈ పరిపాలనా విధానం గురించి నాసిక్ ఇంకా కార్ల కేవ్స్ లో పొందుపరిచారు తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ మూడు విభాగాలు కదా రాజకాంకేత సామంతుల పాలన ఇంకా సరిహద్దుల పాలన అది ఎవరి చేతిలో సేనాధిపతుల పాలన అండ్ కింగ్డమ్ ఇస్ డివైడెడ్ కింగ్డమ్ ఆహార అండ్ విలేజ్ అండ్ నగరాలు అంటే నిగమ సభాస్ అంటే నగరాలు నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వీళ్ళందరూ మహారథులు మహాభోజక మహాసేనాధిపతి అధిపతి భండారిక హిరణిక దూటక లేఖక మహాతారకాస్ మహామాత్రాస్ వీళ్ళందరూ కూడా ఉండేవారు తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు గ్రామ గ్రామ పరిపాలన ఆర్మీ ఆఫీషియల్ సేనాధిపతులు వీళ్ళనే గ్రామిక గుల్మిక అని కూడా అంటారు నెక్స్ట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చేసి వన్ సిక్స్త్ ఉంటుండే టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ రాజభోగ దేవమేయ వృత్తి పన్ను కూడా ఉంది దాన్ని కరుకార అంటారు నెక్స్ట్ పుత్ర సాధకర్ణినే ఫస్ట్ భూదానాలు ఇవ్వడం స్టార్ట్ చేసాడు ఎవరికి బౌద్ధులకు ఇంకా బ్రాహ్మణులకు నెక్స్ట్ మిలిటరీ సిస్టమ్ చూసాం కదండి టూ టైప్స్ ఆఫ్ క్యాంప్స్ ఉంటాయి స్కందవరం అనేది టెంపరీ క్యాంప్ నెక్స్ట్ కాటకం అనేది పర్మనెంట్ క్యాంప్ నెక్స్ట్ జుడిషియల్ సిస్టమ్ బేస్డ్ ఉంది ధర్మశాస్త్ర అప్పుడు ఈ డెత్ సెంటెన్స్ కూడా ఉంది నెక్స్ట్ రాజ బహిష్కరణ కూడా ఉంది కటింగ్ బాడీ పార్ట్స్ నెక్స్ట్ ఎకానమిక్ డెవలప్మెంట్ వచ్చేసి ఇవన్నీ పర్షనల్ వీల్ యూజ్ చేసేవారు రైస్ జావర్ వీట్ ఇవన్నీ కూడా పండించేవారు తర్వాత క్రాఫ్ట్స్ లో వీళ్ళ గురించి మనం చూసాం కదా నెక్స్ట్ ట్రేడ్ అప్పుడు ఎడ్ల బండి అనేది మెయిన్ మీడియం ఆఫ్ ట్రావెల్ నెక్స్ట్ కోటిలింగాల ధూళికట్ట కొండాపూర్ అనేది ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ శాతవాహనస్ ది ట్రేడెడ్ విత్ ది రోమ్ అండ్ వెస్టర్న్ పోర్ట్స్ ఆర్ సోపార్ కళ్యాణి అండ్ బహారోజ్ ఈస్టర్న్ పోర్ట్స్ ఆర్ ఘంటసాల గూడూరు మచిలీపట్నం అండ్ అద్దూరు నెక్స్ట్ సామాజిక వ్యవస్థ గురించి మనకి ఎందులో తెలుస్తుంది కథా సరిత సాగరం లీలవతి కావ్య ఆఫ్ కుతూహల బృహత్ కథ అండ్ స్తూపాస్ ఆఫ్ అమరావతి బట్టిపూలు నాగార్జన ఇక్కడ చాతుర్వాణ్య సిస్టమ్ ఉంది ఇక్కడ కుల వ్యవస్థ అనేది అంత కఠినం కాదు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ సర్ ఆల్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ హియర్ అండ్ స్లేవరీ ఆల్సో ఎగ్జిస్టెడ్ అండ్ విమెన్ వేర్ గివెన్ రెస్పెక్టెంట్ ఫ్రీడమ్ జాయింట్ సిస్ జాయింట్ ఫ్యామిలీ సిస్టం ఎగ్జిస్టెడ్ నెక్స్ట్ వేదిక్ రిలీజియన్ లో ఫాలోడ్ ది ఫిలాసఫీ ఆఫ్ షైవిజం వైష్ణవిజం అండ్ శక్తిజం అండ్ జైనిజంకి వచ్చేసి వచ్చి టెన్త్ తీర్థాంకర శీతల నాథ భద్రాచలంలో జన్మించారు మనకి జైనుల శిలాలు ఇక్కడ మునులగుట్ట కోటిలంగాల్లో ఉన్నాయి ఆచార్య కుందా కుందా కూడా ఇక్కడ ఈ ఆచార్య కుందా కుందా లీవ్ డెట్ కొనకొంద ఇన్ కర్నూల్ ఈయననే సమయసార మూలచార పంచశక్తియ ప్రవచన సార సింహానందర్హ బాలయ అనేది రాశారు నెక్స్ట్ బుద్ధిజం ఇవన్నీ కూడా బౌద్ధిస్ట్ స్తూప తెలంగాణలో ఏమేమి ఉన్నాయి కొండాపూర్ ఫణగిరి తిరుమలగిరి ధూలికట్ట పశ్చేగమండ్ మేజాపేట్ మహాన బుద్ధిజం ఫ్లరిష్ అయింది నెక్స్ట్ లిటరేచర్కి వచ్చేసేసి హాల్లా గత విమెన్ కూడా పార్టిసిపేట్ చేశారు అనులక్ష్మి అనుపలాబ్ద దేవాన్ మాధవి ఇంకా మినిస్టర్ గుణద్య బృహత్ కథ రాశారు అది కూడా పైసాచి లాంగ్వేజ్ ను నెక్స్ట్ దీన్ని దుర్నీత ట్రాన్స్లేట్ చేశారు సంస్కృతికి పంచతంత్రం ఈ బృహత్ కథ నుంచి తీసుకోబడింది కథా సరిత సాగరం సోమదేవ సూరి రాశాడు ఇది బేస్డ్ ఆన్ బృహత్ కథ ఓన్లీ నెక్స్ట్ కామసూత్ర వాత్సాయన నెక్స్ట్ లీలావతి కావ్య కుతూహల ఈ టైంలో మనకి ఇంకొక లాంగ్వేజ్ ఏంటంటే దేశీ లాంగ్వేజ్ కూడా ఎమర్జ్ అయింది నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ధూళికట్ట ఇంకా పసేగం అనేవి ప్రాచీనమైనవి అమరావతి కంటే ప్రాచీనమైనవి అండ్ చిత్రలేఖనం పెయింటింగ్స్ వచ్చేసి అజంతా కేవ్ నంబర్ నైన్ ఇంకా టెన్ బిలాంగ్స్ టు శాతవాహనస్ సో ఇది అండి శాతవాహనల గురించి బ్రీఫ్ డిస్కషన్ ఆర్ రివిజన్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ